ఓ మంచి లైన్ గుర్తొచ్చింది, గివ్ లవ్ అండ్ నేచర్ విల్ గివ్ యూ బ్యాక్ లవ్. యా, నేచర్ అండి, ఆల్వేస్ నేచర్ అనేది, నేచర్ ఈజ్ ఆల్సో గాడ్, అది కూడా ఒక దేవుడు. అది మన ఎన్నో రూపాలకు వస్తాయి గాలి వల్ల. సో నేచర్ పగబడితే గాల్లో వచ్చే ఎక్కడో కవర్ వచ్చి మొహం పడి బైక్ కింద పడిపోయి నువ్వు చచ్చిపోయి అసలు మామూలుగా ఉండదు రచ్చ. సో అదే నేచర్ మనకి గాలి అన్ని కలిసి వచ్చి మనకి పీస్ఫుల్నెస్ కానీ అన్ని ఇస్తాయి. సో ఫస్ట్ నేచర్ నాకు తెలిసినంత వరకు సన్ మూన్ అండ్ నేచర్ ఇస్ ఫస్ట్ గాడ్ సన్, నాకు తెలిసినంత వరకు దేవుడు, నిజమైన దేవుడు. ఓకే, వెంకి నాకు ఒక రైటర్ గా పరిచయం, ఆయనలో డైరెక్టర్ ని చూడడం ఎలా జరిగింది? నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం. మీకు రైటర్ ఎక్కడ పరిచయం అండి? లాంగ్ బ్యాక్. అవునా? అంటే సినిమా ఇండస్ట్రీ ఫోటోలు. నాకు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నాకు తెలుసు, దానికి ముందు రైటర్ ఉండేవాడు. సో అక్కడి నుంచి నాకు ఎప్పటి నుంచి తెలుసు, నా జాదుగడ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు అనమాట, అప్పటి నుంచి తెలుసు. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ అండ్ చాలా మంది చెప్పారు ఇలాగా అంటే వెంకీ దగ్గర అంటున్నారు, అది నాకు తెలిసింది. ఏ హీరోలు అంతా తిప్పుకుంటారా, సినిమాలు ఇవ్వర్రా అది ఇది అని చెప్పి ఇలా అనుకుంటున్నాడేమో వెంకీ అని చెప్పి ఒకరోజు ఫోన్ చేసి, వెంకీ రా స్టోరీ చెప్పి విల్ డు బి మూవీ అండ్ హీ వాజ్ లైక్ వద్దు శౌర్య, నేను అడగాలంటే బాధగా ఉంది అంటే నేను ఆ ఇంటెన్షన్తో నీ దగ్గర ఉన్నాను నువ్వు అనుకుంటావేమో అని చెప్పి, లేదు లేదు నువ్వు వర్క్ నువ్వు కరెక్ట్గా చేసావు నాకు నచ్చింది, సో లెట్స్ డు ఏ మూవీ అని చెప్పాను. దాని తర్వాత అలా ఒక ఎమోషనల్ జర్నీ లా జరిగింది. సినిమా ఇండస్ట్రీ అసలు మంచి డీప్ ఫ్రెండ్స్ పరిచయం చేస్తుంది, అట్ ది సేమ్ టైం చిన్న చిన్న గొడవలు కూడా పరిచయం చేస్తుంది. యా డెఫినెట్లీ. మరి శౌర్య అంటే మంచి టెంపర్. ఎవరి పేరు? అవును, యా అంటే కలిసి కొద్ది కలిసి తెలుస్తుంది. ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్ అండి. ఎనీ ఆర్టిస్ట్ ఇప్పుడు వాడు దాస్తున్నాడు అంటే కూడా ఒక ఎక్స్ప్రెసివ్. ఇప్పుడు సెట్కి వెళ్తాం మనం చాలా హ్యాపీగా ఉంటాం, సడన్ గా సీన్ లో షూటింగ్ లో నీ హీరోయిన్ చచ్చిపోయింది ఆడవాలంటే ఇంత హ్యాపీగా ఇంట్లోంచి వచ్చి ఇప్పుడు ఆడవంటే ఎలాగా, అది ఆ హ్యాపీనెస్ దాచి బాగా చూపించాలి. సో మేము బాగా ఎక్స్ప్రెసివ్, బాగా దాస్తాం ఎవ్రీథింగ్, అది మా బాధ, అది ఎంత బాధపడతాం అది తెలుసు. ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు కోపం వచ్చి కూడా కొన్ని నిమిషాలు కోపం తెచ్చుకోకపోతే ఎంత బీపీ వస్తుంది తెలుసా? సో అది ఆ టార్చర్ మాకే ఉంటుంది, ఇంకెవరికి ఉంటుంది నాకు తెలిసి. సో ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్, నేను అది దాని నుంచి బయటికి రావాలని నేను ట్రై చేస్తూ ఉంటాను. ఆర్టిస్ట్ కూడా ఒక మనిషే బాబు, కోపం వస్తే కోపం ఉండాలి, ప్రేమ అంటే ప్రేమ ఉండాలి. అందుకే ప్రతిసారి నటించి ఏం చేస్తాం, జవాన్స్ ఏం చూపిద్దామని.